ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. విలాప వాక్యములు 3:22. సహోదరి సహోదరులారా, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాలపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించియున్నావు. దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచియున్నారు, బలాత్కారులు గుంపుగూడి నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు నిన్ను లక్ష్యపెట్టని వారై ఉన్నారు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుణ్ణి రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరుచుము అని. ప్రియులారా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకొనిన వారై జనులు అరణ్యంలో దయనొందిరు గనుక ఇజ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్ళుదననుచున్నాడు. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను అని. సహోదరి సహోదరులారా, యెహోవా క్రియలు గొప్పవి, వాటి అందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. ఆయన కార్యము మహిమా ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగానుండును. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనను నియమించియున్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిచ్చియున్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనును. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అని. సహోదరి సహోదరులారా, మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటియందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా పట్ల నీవు చూపిన కృపను కనికరాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ అందు భయభక్తులు కలిగి నీ వాసించిన రీతిగా ఈ లోకములో జీవించుటకు సహాయము దయచేయమని, మా చుట్టూ ఉన్నవారికి నీ ప్రేమను క్రియల్లో చూపించేవారముగా మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.